నమస్కారం అన్నయ్య. నా పేరు లత. ఎల్జీ కంపెనీలోని మా పాప చనిపోయిందన్నయ్య. ఇగోండి ఆ ఫొటోస్. ఆ రోజు లీకేజ్లోనే చనిపోయింది. ఆ రోజు 7వ తారీఖు నేను పాప చనిపోయిన విషయం కూడా నాకు తెలియదన్నయ్య. నాకు నేను నాకు మైండ్ అసలు పనిచేయలేదని పడిపోయామన్నయ్య. మేము ఇంట్లో యాక్చువల్లీ అసలు ఏం జరిగిందంటే మేము ఇంట్లో అందరినీ పడిపోయామన్నయ్య. కానీ రాత్రి 12:30 నుంచి స్మెల్ వస్తుంది. మాకు గ్యాస్ లీకేజ్ అవుతుందని కనీసం ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మాకు. మేము స్టైర్ అయిన ఏదో వస్తుందని మేము అశ్రద్ధతో ఉండిపోయాము. తర్వాత బయటకు వెళ్దామని చూసేటప్పటికి మొత్తం ఫుల్ పొగ అయిపోయి ఉంది. మేము పడిపోయామన్నయ్య. నేను పడుకుంటప్పుడు మా పాప అలాగే ఉంది. పాపను చూస్తూ నేను పడిపోయాను. మా చెల్లి వాళ్ళు మా గురించి తెలుసుకొని వచ్చి మమ్మల్ని సేవ్ చేసి తీసుకుని వెళ్ళారు. అప్పటికి పాప చనిపోయిందని చెప్పారు. నాకు అప్పటికి కేజెచ్కి తీసుకెళ్ళిపోండి, ఈవిడ పరిస్థితి బాగాలేదు, చాలా క్రిటికల్గా ఉంది, అమ్మాయి పరిస్థితి చెప్పలేము, బ్రతికదో లేదో కూడా తెలియదు అన్నారు. నేను వెంటనే కేజెస్ తీసుకుని వెళ్ళారన్న. తర్వాత నాకు పాప చనిపోయిన విషయం కూడా నాకు చెప్పలేదు. బాడీని శనివారం ఇచ్చారు. నాకు ఆ రోజే చెప్పారు పాప ఎలాగయ్యిందని. ఆ రోజు లోకల్ నాయకులు వచ్చి ఇలాగా ఇదయ్యింది కదా, మా గ్యాస్ లీకేజీలో మీ పాప చనిపోయింది కదా, వైసీపీ నాయకులు లోకల్ నాయకులు వచ్చి మీకు ఎటువంటిది ప్రాబ్లం లేకుండా సమస్య మేము చేస్తాము, మీకు న్యాయం చేస్తాము, బాడీని తీసుకొని వెళ్ళి కంపెనీ దగ్గర పెట్టి మీకు ఏం సమస్య అయిందో అదంతా మేము క్లియర్ చేస్తామని చెప్పారన్నయ్య. సరే అని చెప్పేసి మేము అన్నాము. కానీ చెప్పిన పాట చేయలేదన్నయ్య. వాళ్ళే జేసీపీని తీసుకుని వెళ్ళి గోతులు తవ్వేసి అంబులెన్స్ని డైరెక్టర్గా తిప్పి తిప్పి, మేము ఆ రోజు మమ్మల్ని ఎలా తిప్పారంటే మాకే తెలియదన్నయ్య. కంపెనీ గేట్ దగ్గర నుంచి అక్కడి నుంచి గోపాలపట్నం నుంచి కొత్తపాలెం అంతా 2 రౌండ్లు వేశారన్నయ్య. పోలీసులు మేము అందరిని అడిగితే ఏంటి మీరు ఎలా చేస్తున్నారు, మా బాడీని మీరు ఎలా తీసుకెళ్ళి కాల్ ఇచ్చేసేస్తాను అంటున్నారని చెప్పేసి నేను ఆ రోజు ఫైట్ చేయడం జరిగిందన్నయ్య. జరిగినప్పుడు లేదు మేము మీకు న్యాయం చేస్తామని చెప్పి డైరెక్ట్ స్వస్థలం తీసుకెళ్ళిపోయి అక్కడ గొయ్యి తీసి కప్పెట్టడానికి రెడీ అయిపోయారన్నయ్య. నేనైతే ఒప్పుకోలేదన్నయ్య. ఎలాగ మీరు చేస్తారు, మాకు న్యాయం చేయాలి కదా, మీరు ఏం చేస్తారు అనేసి నేను బాడీని వెంటనే తీసుకొచ్చి గేట్ దగ్గరికి వచ్చి నాకు నాకు మీరు ఏదో ఒకటి నాకు చెప్పాలని చెప్పేసి నేను గేట్ దగ్గరికి వచ్చి దాన్ని గొడవ పెట్టడం జరిగింది. గొడవ పెట్టినప్పుడు కూడా నేను గోడ ఎక్కానన్నయ్య. ఇదిగన్నయ్య, ఆ రోజు నేను గోడెక్కి నేనేం అడగలేదన్నయ్య. నాలాగా కుటుంబం చాలా మంది పిల్లలు ఇదైపోయి ఉన్నారు, ఇలాగ మీరు చేయడం అది ఎంతవరకు కరెక్టు, మాకు ఏంటి అసలు కనీసం ఇన్ఫర్మేషన్ అయినా మాకు ఇవ్వాలి కదా, గ్యాస్ లీకేజ్ అయినట్టు మీరు ఎలాగ ఇది చేస్తారని చెప్పేసి నేను ఒకసారి కంపెనీ వాళ్ళు మేము మాట్లాడతామని చెప్పేసి మేము అడిగామని. ఇదంతానా ఇవన్నయ్య, ఇలా గోడ పెట్టినందుకు ఇందులో కానిస్టేబుల్ కూడా ఒక సీఏ కూడా నా మీద చేయి చేసుకున్నారు కూడా. నువ్వు ఎలాగ గేట్ తీగి లోపలికి వెళ్ళిపోతావు అని చెప్పేసి కూడా నా మీద చేయి చేసుకున్నారు. తర్వాత ఎవరైతే చనిపోయిన వాళ్ళ గురించి కూడా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కేజెస్ దగ్గరకు వచ్చి మాట్లాడి సెలిపోయారు, కానీ ఎవరి దగ్గర కూడా వాళ్ళు రాలేదన్నయ్య. కనీసం చనిపోయిన వ్యక్తి దగ్గరికి ఎవరి దగ్గర కూడా వచ్చి ఇప్పుడు మాట్లాడడం కూడా వాళ్ళు జరగలేదు. నా మీద కేసు కూడా పెట్టారు సార్. ఆ రోజైతే గోడ గేటు దూకిన మహిళని పెట్టారు సార్ నా మీద. లేదండి అలా కాదు, గేటు దూకగానన్నయ్య నా మీద ఒక మహిళ గేటు దూకినందుకని కేసు పెట్టారన్నయ్య. మేమన్నా నా మీద నేనేం చేశానని నా మీద మీరు కేసు పెడతారు, మా పాప చనిపోయినందుకే కదా నేను అడిగాను, నేనేం చేశాననేసి నేను ఒక అడిగానన్నయ్య. తర్వాత డీజీపీ గారు వచ్చి లేదు మీకు ఎటువంటి కేసులు పెట్టలేదు, ఆ అమ్మాయి మీద ఎటువంటి కేసులు లేవంటడికి అలాగనే చెప్పారన్నయ్య. సరే అంత ఒకటిన్న తర్వాత నా మీద కేసు ఉంది కానీ రేవతి గారు నా కేసు డీల్ చేస్తున్నారన్నయ్య. అది ఇప్పటికి వచ్చి మాకు డబ్బు నేను అది కూడా నేను అక్కడ ధర్నా చేస్తే అవంతి శ్రీనివాస్ గారు వచ్చి 1 కోటి రూపాయలు ఇచ్చాను కదా ఎందుకంత రెచ్చిపోతున్నావు అని అడిగాడన్నయ్య. కానీ 1 కోటి రూపాయలు ఎవరు కావాలన్నయ్య, నీ 1 కోటి 2 లక్షలు ఇస్తా నా కూతురిని తిరిగి ఇస్తావని అడిగానన్నయ్య. నేను 1 కోటి ఎవడు కావాలన్నయ్య, మా అమ్మాయిని చూసారా అమ్మాయిని. తర్వాత స్మెల్ లేని దగ్గర 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు దాటాక స్మెల్ లేని దగ్గరికి వెళ్ళి పడుకొని ఎటువంటి స్మెల్ లేదు ఇక్కడ అందరూ బాగున్నారు అని అన్నారు. మా అబ్బాయి అని ఎక్కడో పడిపోతే తెలివి వచ్చి నా ఇంటి ముందు పడిపోయాడన్న. నిజం చెప్పాలంటే ఈరోజు నేను ఇద్దరు పిల్లల్ని కోల్పోతుంది తెలుసని. ఆ వ్యాన్లో రోడ్డు మీద వ్యాన్ కూడా వెళ్తే జస్ట్ మిస్, నా కొడుకు చచ్చిపోవాల్సింది కానీ నా కూతురు చనిపోయింది.
లీకేజీలు నా ఇద్దరు పిల్లలు కూడా చచ్చిపోయి కనీసం నా సమస్య ఎవరికి కూడా ఇది లేకుండా అయిపోయింది అన్నయ్య. లాయర్ గురి నన్ను నా మీద ఎందుకు కేసు పెట్టారనంటే నేనేం ఏం చేశాను నా మీద మీరు కేసు పెట్టారని అడిగాను సార్. గేట్ దూకెళ్ళినందుకు నేను ఆయన చేయమని అడిగాను అన్నయ్య. ఎవరికి మీరు ప్రాణం నా కూతురు కూడా నేను అట్టుకోలేదన్నయ్య. కనీసం నా కూతురు కూడా నేను పట్టుకోలేదు, పట్టుకొని కూడా నేను ఏడవలేదు నా కూతుర్ని కూడా. నేను చాలా మూర్తిగా పెంచుకున్నానని మా అమ్మ చనిపోయిందని నాకు తెలియదు. తర్వాత తెలిసినప్పుడు కూడా అట్టుకోలేదు. ఆ బాధ ఇంకా నాలో ఉండిపోయింది. ఈ పోరాటం ఎందుకు చేస్తానంటే నాలాంటి బాధ ఏ తల్లికి రాకూడదు, ఎవరికి రాకూడదు అనేసి నేను చేస్తున్నానన్నయ్య. తర్వాత 2021లోని నేను జనసేన వీరమహిళ కూడా పాప ఇదయ్యకు కూడా నేను ఇందులో ఉన్నానన్నయ్య. జనసేన వీరమహిళ కూడా నేను ఎలాగైనా ఖచ్చితంగా పార్టీలో ఉండాలని చెప్పేసి నేను వచ్చానన్నయ్య. అది ప్రత్యేకించి గ్రీష్మ అన్నయ్య ఎల్జీ పాలిమర్స్ లో 12 మంది చనిపోయారు. 12 మంది చనిపోయారు. చాలా ఈ రాజకీయ పొలిటికల్ లీడర్స్ ఎంత క్రూరంగా ఉంటుందంటే చచ్చిపోయారు, ఎక్స్ గ్రేషియా 100,000 రూపాయలు ప్రకటించేశాం, ఒక మానభంగం జరిగింది, ఒక 25,000 50,000 ఒక వెల కడుతున్నారు ప్రతి దానికి. మీరు చూడండి పాప గ్రీష్మ వాళ్ళ అన్నయ్య తనతోటి వాళ్ళ వాళ్ళకి ఇద్దరు బిడ్డ లత గారికి ఎల్జీ పాలిమర్స్ విషవాయు లీక్ అయినప్పుడు 12:30 నుంచి వాసన వస్తూ ఉంటుంది. అది నిద్రలో ఉండగా ఆవిడకి తెలియని కూడా తెలియలేదు తనకి, బిడ్డ చనిపోయిందని. మీరు చూసారు ఎలా ఉందో చూడండి, నిండు అలంకరించుకొని ఎల్జీ పాలిమర్స్ తర్వాత విషవాయు లీక్ తర్వాత జీవం లేకుండా ఇలా పడిపోయింది బిడ్డ. చనిపోయిందని కూడా తెలియదు, కానీ ఆవిడ స్ప్రోలో లేదు. ఆవిడ కేజీహెచ్కి తీసుకెళ్లిపోయారు. ఇలా పడిపోయింది. దీనికి ఉండే ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఎవడైనా సరే సెన్స్ ఉన్నాడు, ఎవడైనా సరే 1,00,000 రూపాయలు ఇచ్చేసాం కదా ఏంటి మాట్లాడతావు అని మాట్లాడే అసలు మాట్లాడచ్చా తల్లితోటి? నీ బిడ్డలకి ఇలా మాట్లాడతాడా? ఎవడైనా సెన్స్ ఉన్న మంత్రి ఎవడైనా మాట్లాడతాడు ఎమ్మెల్యే కానీ? ఏం తింటున్నారు నోటికి ఆ మాట మాటలు రావడానికి? ఆ మాటలు మాట్లాడిన మంత్రి కానీ జగన్ ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి జగన్తో సహా ముఖ్యమంత్రి జగన్ కూడా చూడాలి. ఇవన్నీ ఇలాంటి ఫోటోలు చూస్తే బాధ, ఒక తల్లి బాధ ఏంటో తెలుస్తే. బిడ్డ చచ్చిపోయిన తర్వాత తల్లి ఏం చేస్తుంది? సంతోషం నవ్వుద్దా, కోపాలు రావా, బాధ రాదా? ఎవడైతే కారకుల్లో వాళ్ళని వెళ్ళి చొక్కా పట్టుకొని అడగాలని అనిపించదా? గోడ దూకింది. ఎందుకు నా బిడ్డ చచ్చిపోయిన కోపం ఎవడు మీరు చూపించుకుంటుంది? ఎవడైతే కారుకున్నాడో మీరు చూపించుకుంటుందా? తల్లి వెళ్ళి ఆవిడ మీరు కేసు పెట్టారు, A1గా పెట్టారు. ఏం చేస్తుంది బిడ్డ? ఎల్జీ పాలిమర్స్ చేసిన తప్పుకి బిడ్డను పట్టుకోలేదు ఈరోజు దాకా. అలాను ముద్దుగా పెంచుకున్న తల్లి చనిపోతే బిడ్డను కూడా చూసుకోలేదు, పాతేశారు. దీనికి ఎవరు మాట్లాడతారు? దీనికి జగన్ మాట్లాడతాడా? ప్రభుత్వ సలహాదారులు మాట్లాడతారా? 150 మంది సలహాదారులు మాట్లాడతారా? ఇంత గ్రిమ్ ఉంటుంది సిచ్యువేషన్, ఇంత బాధాకరంగా ఉంటుంది. ఎన్ని కోట్లు ఇస్తే ఒక పాప ప్రాణాలు తిరిగి వస్తాయి? తను కోరుకుంటుంది ఏంటంటే ఈ రోజున లత గారు భవిష్యత్తులో ఇంకెవరికి జరగకూడదని కోరుకుంటుంది. భవిష్యత్తులో ఎవరితో ఒక బిడ్డ ఇలా పోగొట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ, ఇది మనం ఊహించుకోగలం? అసలు నిజంగా మానవత్వం ఉన్న నోటికి అన్నం తినేవాడు ఎవడైనా సరే, ఎనీ లీడర్, ఎనీ పొలిటికల్ ఎవడైనా మాట్లాడతాడా? 1,00,000 రూపాయలు ఇచ్చాక ఏంటి గోలు చేస్తాం అనే మాట వస్తా నోట్లో నుంచి? ఏం తింటున్నారు నోటికి మీరు ఆ మాటలు మాట్లాడడానికి? ఒక్కొక్కడు వైసీపీలో ఉండే ఆడపడుచులు కూడా చెప్తున్నా, మా మీరు కూడా మీ ఎమ్మెల్యేలు మీ ఇంట్లో కూడా మీరు కూడా తల్లులే కదమ్మా, ఒకసారి చూడండి. ఇది ముఖ్యమంత్రి సతీమణి గారికి కూడా చెప్తా ఉన్నాను, చూడండి అమ్మా ఒకసారి, ఇది మీరు కూడా చూడండి. ఇది
వీళ్ళ మీద అమ్మ కేసులు పెడతారు మీరు? చాలా చాలా ఆవేదనతో కూడిందండి. కన్నీళ్ళు రావా, బాధలు రావా? మీరు దయచేసి కనీసం మీరు చేయగలిగేది, ప్రాణాలు ఎలాగ తీసుకురారు, కనీసం సిగ్గు తెచ్చుకొని కేసులను ఉపసంహరించుకుని మీరు చేయగలిగేది గొప్ప, అట్లీస్ట్ అది చేయగలిగేది, కంటి తుడుపు చర్య అది కనీసం. మీరు కనుక ఎస్సీఎస్టీ అట్రాసిటీ యాక్ట్ లాగా మీరు ఎలా పెట్టారో, బాధల్లో ఉన్న వాళ్ళని ఏ మంత్రి అయినా ఏ ఎమ్మెల్యేనైనా చులకనగా మాట్లాడితే మీ మీద బయటికి రాని కేసులు పెట్టాలి, అలాంటి చట్టం మీద తీసుకురావాలి. మీలాంటి నోళ్ళు మూతలు పడాలంటే మీ దాని అలాంటి చట్టాలు తీసుకురావాలి. రేపు జరిగితే 5 లక్షలు ఇస్తాం, తల తెగ్గొట్టేస్తే 10 లక్షలు ఇస్తాం. అవయవాలకి ప్రాణాలకి డబ్బులతో వెలగడతారండి, బాధపడాలి. డబ్బులు ఇస్తుంది కూడా బాధపడితే ఇవ్వండి సార్. నిజంగా ఇవన్నీ మనందరం మన కుటుంబంలో జరగదని అనుకుంటాం. లత గారికి జరిగింది మన కుటుంబంలో జరగదని ఎందుకు అనుకోవాలి? మన బిడ్డలు చనిపోయిన మనం ఎందుకు అనుకోవాలి? ఇది ప్రతి ఎమ్మెల్యే, ప్రతి కార్పొరేటర్ కూడా ఆలోచించాలి, ప్రతి వైసీపీ కార్యకర్త కూడా ఆలోచించాలి. ఇది ఈ ఎల్జీ పాలిమర్స్ లాంటి రేపు మొత్తం ఈ తీర ప్రాంతం అంతా మొత్తం విషవాయువులతో నిండిపోతూ ఉంది. మత్స్యకారులు జీవితాలు ఛిద్రం చేసేస్తూ ఉన్నారు, అడ్డగోలుగా పంప్ చేసేస్తూ ఉన్నారు, జలచరాలు చచ్చిపోతూ ఉన్నాయి. అందుకని ఇది చాలా బాధ కలిగించేది. అట్లీస్ట్ నేను ఒకటే కోరుకుంటున్నాను ఈ వేదిక నుంచి, కనీసం ఆవిడ మీద ఇలాంటి వాళ్ళందరూ కేసులు విత్డ్రా చేయండి. మీరు చేయగలిగేది కనీసం అది.